ఇంటికి రావడం నాకు సంతోషంగా లేదని చెప్పడం లేదు. అందుకని ఉన్న సమస్య గురించి మాట్లాడకుండా ఉండగలమా? ఏంటి నువ్వు? అమ్మమ్మ నాన్న వస్తున్నారు. ఏయ్ ఇలా చూడు, ఆయన వెళ్ళే వరకు నువ్వు నోరు తెరిస్తే నిన్ను చంపేస్తాను చూసుకో. ఏంటమ్మ దివ్య, శక్తి ఇంకా రాలేదా? ఆ శక్తి వస్తున్నాడు నాన్న. ఏం లేదు నాన్న, ఈ రోజు మీరు కోర్టుకి వెళ్తున్నారు కదా, అందుకే అమ్మ భయపడుతుంది. ఏంటి గాయత్రి? ఏమండి, మీరు నిజాలన్నీ చెప్పి వాళ్ళకి శిక్ష పడేలా చేద్దాం అనుకోవడం కరెక్టే, కానీ మీరు కూడా జైలుకి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అమ్మా నువ్వు భయపడకమ్మా, నాన్న ఏది కావాలని చేయలేదు, ఆయన బెదిరించి చేయించారు, అందువల్ల నాన్నకే శిక్ష పడదు. దివ్య పోతమ్మా, ఆ నమ్మకం తనకివ్వకు, నేను అన్ని నిజాలు ఒప్పుకొని జైలుకు వెళ్ళి తీరుతాను. కానీ మీరే తప్పు చేయలేదు కదా నాన్న. లేదమ్మా, నేను తప్పు చేశాను. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడేవాడిని, దేవుడిలాగా అందరూ ప్రాణాలు కాపాడమని కోరుకునేది ఒక్క డాక్టర్ దగ్గరేనమ్మా. అలాంటి ఒక బాధ్యతలో ఉండి కూడా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేశాను. నాన్న అదంతా వాళ్ళు బెదిరించడం వల్లే కదా నాన్న. నువ్వు ఏ కారణం చెప్పినా సరే ఆ తప్పు నేను చేసుండకూడదు. నీ వయసులో ఉన్న పిల్లల్ని నేను ఎంత బాధ పెట్టుంటానో, ఆ పాపం ఎలా నన్ను ఊరికే వదిలిపెడుతుందమ్మా? ఆ గిల్టీ నన్ను ఒక్కరోజు బాధ పెడుతుందమ్మా. ఆ మీనా ఇంకా సత్యరాజ్ ఇద్దరికీ కూడా శిక్ష పడాలి. వాళ్ళని ఎలా అయినా పోనివ్వండి నాన్న, మనకి సమస్య రాకుండా ఉంటే సరిపోతుంది కదా. అలా వదిలిపెట్టకూడదమ్మా, వాళ్ళు జైలుకు వెళ్లి తీరాలి, పంపిస్తాను కూడా. నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడ్డా పర్వాలేదు. నాన్న వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి ఇంతగా ఆలోచిస్తున్నారే, మా గురించి మీకు బాధ లేదా? నాకు తెలుసు శాలిని, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. నీకు నేను ఏం చేయకుండా ఉంటాననుకోకు, ఏం జరిగినా మీ చెల్లెలుంది, తను చూసుకుంటుంది. అప్పుడు జీవితాంతం నేను తన దగ్గర చెయ్యి చాచాలి అంటున్నారు అంతే కదా నాన్న? ఏంటి ఈ టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు? చూడు శాలిని, మన కుటుంబం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరం కలిసి ఉండడమే మంచిదమ్మా. అనవసరంగా గొడవలు పెట్టుకోకు. దివ్య మాట విను, నీ భవిష్యత్తు మీద మీ అమ్మకి నాకు ఎంత ప్రేముందో దివ్యకు కూడా అంతే లెవెల్ ప్రేముందమ్మా. నువ్వు ఇంట్లో చెల్లెలకి హెల్ప్ఫుల్గా ఉండమ్మా. అల్లుడు గారు. చెప్పండి మామయ్య. నువ్వు దివ్యకి హాస్పిటల్లో అండగా ఉండాలి. ఖచ్చితంగా మామయ్య, ఇప్పటికే దివ్య హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం క్లియర్ చేసింది, త్వరలోనే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అమ్మా షాన్ని, అన్నింటికీ గొడవ పెట్టుకోకమ్మా. ఈ డబ్బు ఆస్తి బాగానే ఉంటాయి, కానీ మనకంటూ సొంత వాళ్ళుంటేనే మనం సంతోషంగా ఉండగలం. ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకోమ్మా ప్లీజ్. రే ప్రభు, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, వాళ్ళు ఆర్కేని చంపడానికి ప్లాన్ చేశారు, ఆయనకేం కాకుండా సేఫ్గా కోర్టుకి తీసుకువెళ్ళాలి. రే అదే రుద్ర ఏం చేయడు కదా. కరెక్టేరా, ఎంతైనా మనం సేఫ్గా ఉండాలి కదా. ఇంకా నిన్న నైట్ మనల్ని చంపడానికి వచ్చింది ఆర్కేతోనూ దివ్యతోనూ చెప్పకూడదు, భయపడతారు. సరేరా. ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. రండి శక్తి. నాన్న శక్తి వచ్చాడు. హాయ్. రండి రండి రా శక్తి, రండి ప్రభు సార్, నేను రెడీ బాబు. ఆ మీనా ఆటకి ఇదే చివరి రోజు కావాలి, అన్నింటికీ ఒక ముగింపు పలుకుతాను. సార్ మీరు దేనికి భయపడకండి సార్, మిమ్మల్ని జాగ్రత్తగా కోర్టుకి తీసుకెళ్లడం మా బాధ్యత. శక్తి నువ్వు నాకు తోడుగా ఉండగా నాకెందుకు బాబు భయం, ధైర్యం మాత్రమే ఇప్పుడు నా దగ్గరుంది. ఏం బాబు శక్తి, నువ్వే కదా బాబు చెప్పింది ఈయనకేం కాదు అని. గాయత్రి. లేదమ్మా మీరేం భయపడకండి, చట్టం ఇంకా న్యాయం తెలుసుకుంటుందని నాకు నమ్మకం ఉంది, అంతా మంచిగానే జరుగుతుంది, ధైర్యంగా ఉండండి. నాన్న నాతో రండి. అమ్మా నువ్వు కూడా రా. ఎక్కడికమ్మా? మీరు రండి నాన్న చెప్తాను. అమ్మా ఎక్కడికి చెప్తా? రండి రా, రండి నాన్న, రండి అమ్మా. ఏంటమ్మా దేవుడికి దండం పెట్టడానికా? లేదు నాన్న, మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, ఒక్క నిమిషం. ఏంటిది?
ఏంట మైతి అమ్మకి తాళి కట్టండి నాన్న మీరు చనిపోయారు అనుకొని అన్ని చాలా తప్పుగా జరిగాయి నాన్న ఒకవేళ మీరు చెప్పినట్టు జైలుకి వెళ్ళినా మీ జ్ఞాపకం ఈ తాళ్ళు ఉంటుంది మా అమ్మ నాన్న పెళ్లి చూసుకునే భాగ్యం మాకు దొరుకుతుంది నాన్న ఇదిగో కట్టండి ఆశీర్వదించండి దీర్ఘాయుష్మాన్ భవ రాశాల్ని ఆశీర్వాదం తీసుకుందాం ఇద్దరు సంతోషంగా ఉండండి మావా నువ్వు మీ మామగారి కాళ్ళ మీద పడవా రే వాళ్ళకి వినపడుతుంది మాట్లాడుకుంటున్నారా నాన్న ఇప్పుడు నాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి దివ్య నీకే మా థాంక్స్ చెప్పాలి నాన్న షాలు రామా రారా కన్న శక్తి నాకు చాలా సంతోషంగా ఉంది బాబు నువ్వు లేకుంటే ఏం జరిగేది కాదు నేను నా కుటుంబాన్ని చూసేవాడిని కాదు అవును శక్తి నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్స్ లేందుకమ్మా ఏది న్యాయమో అదే చేశాను అంతే నీలాగా ధైర్యం కలిగిన వాణ్ణి తెలివిగలవాణ్ణి నేనింతవరకు చూసిందే లేదు బాబు నీలాంటి ఒకడు నా కొడుకులాగా అల్లుళ్లాగా ఉండాలని నేను అనుకుంటున్నాను బాబు ఇలా చూడు శక్తి నా మనసులో ఉన్నది అడుగుతున్నాను నా కూతురు దివ్యను పెళ్లి చేసుకుంటావా మీరు ముక్కు ముఖం తెలియని మనిషిని పట్టుకుని దివ్యని పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారు ఏయ్ నీ మాటలు విని ఏదో ఎంక్వైరీ చేయకుండా ఒక పోకిరితో పెళ్లి చేసేవాళ్ళం వాడికంటే శక్తి 1000 రెట్లు దివ్యకి సరిపోయేవాడు ఏంటిది సడన్ గా ఇలా అడిగేశాడనుకోకో ఏదో మనసులో ఉన్నది అడిగేశానంతే నానా అతను ఎంతైనా హెల్ప్ చేయొచ్చు అందుకోసం మన ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకోమంటారా ఇంతలో తప్పే ఉందమ్మా శక్తి లాంటి ఒక మంచబ్బాయి ఎక్కడ వెతికినా దొరకడు శక్తి నువ్వేమంటావు బాబు చెప్పురా రే చెప్పురా రే మావా సరే అని చెప్పురా మంచి లైఫ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అనవసరంగా పాడు చేసుకో సైలెంట్గా ఉండరా రే ఓకే అని చెప్పురా సార్ మీరు సడన్గా అడిగేసరికి నాకేం చెప్పాలో తెలియట్లేదు సార్ సారీ సార్ నా మనసులో క్యాథరిన్ మాత్రమే ఇంకా ఉంది తనని తప్ప నా లైఫ్లో ఎవరిని ఊహించుకోలేను సార్ ఏంటి మామా ఇలా చెడగొడుతున్నావు కదరా నోరు మూసుకోరా నువ్వు చెప్పింది అర్థమైంది బాబు కానీ నీకు ఒక మంచి లైఫ్ కావాలి కదా నేను చెప్పేది కొంచెం తప్పు సార్ దివ్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే సార్ అంతకు మించి తనని నాన్నా
ఏం నాన్న మీరు ఎందుకు ఇలా తనని అడుగుతున్నారు వదిలేయండి నాన్న లేదు దివ్య నీ మంచి కోసమే నేను నాన్న ప్లీజ్ అతను చెప్తున్నాడు కదా మేము మంచి ఫ్రెండ్స్ అని అలానే ఉండనివ్వండి నాన్న అతను అడిగి ఇబ్బంది పెట్టకండి సారీ శక్తి సార్ కోర్టుకి టైం అవుతుంది కార్లో వెయిట్ చేస్తాం మీరు రండి సార్ దివ్యా నేను అడగటం నీకేం ఇబ్బందిగా లేదుగా లేదు నాన్న అన్నిటికీ టైం అంటే ఒకటి ఉంటుంది కదా టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి టైం అవుతుంది రండి వెళ్దాం వస్తామమ్మా రాగాయత్రి రే ఆగ్రా పిచ్చారా నీకు దివ్య మంచి అమ్మాయిరా వాళ్ళ నాన్న అడిగినప్పుడు ఓకే చెప్పడానికి ఏంట్రా నీకు టెన్షన్ పెట్టుకు మాట్లాడకుండా ఉండు శక్తి నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు ఇలా చూడు వచ్చిన ఛాన్స్ వదిలేసి ఎలా ఉన్నాడు చూడు చనిపోయిన వారు బతికొచ్చారా లేదా ఆర్కే లాగా ఉండే వ్యక్తి అబద్ధం చెప్పి తనలాగా నటిస్తున్నారా అనేది ఏ విషయం తెలియలేదు ఈ కేసు మొదటి నుంచి విచిత్రంగానే ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ముందు ముందు ఇంకొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది సిటీ అంతా కళ్ళల్లో నిప్పిన డాక్టర్ ఆర్కే కేసు ఈరోజు హీరింగ్కి రాబోతుంది ఆయన ప్రాణాలతో ఇన్ని రోజులు ఎక్కడున్నాడనే రహస్యం ఈరోజు బయటకు రాబోతుంది మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఇంకొంచెం సేపట్లో ఒక హత్యని ఛానల్లో లైవ్గా టెలికాస్ట్ చేయబోతున్నారు అది తెలియకుండా అందరూ న్యూస్ చెబుతున్నారు చూసావా అవును అన్ని బండ్లు ఈ దారిలోనే కదా వచ్చేది అవును ఈ ఒక్క దారి మాత్రమే ఉంది సో అప్పుడు ఆర్కేని తెలియకుండా తీసుకొని రావడం కుదరదు ఇలా చూడు ఈ కోటికున్న ఎంట్రన్స్ లోపలికి ఆర్కే వెళ్ళకముందే నువ్వు ఆయన కాల్చాలి నువ్వు ఎక్కడి నుంచి టార్గెట్ చేయాలో నేను చెప్తాను రా ఇక్కడి నుంచే నువ్వు ఆర్కేని టార్గెట్ చేసి కాల్చాలి అదిగో అక్కడి నుంచి స్ట్రైట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడు ఓ అవును ఇక్కడికి ఎవరు రారుగా ఇది మాకు తెలిసిన వాళ్ళ ప్లేస్ ఎవరు రారు నా పనికి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది స్నైపర్ని బయట పెట్టుకొని సెట్ చేసుకో కోర్టుకు వచ్చి చేరితే అన్ని ముగిసి మనల్ని జైలుకి పంపిద్దామని ఆ శక్తి అనుకుంటాడు కదా నన్ను పెళ్లి మండపం నుంచి తీసుకొచ్చి ఆ శక్తితో కలిసి అవమానించింది కదా దివ్య దాని కళ్ళ ముందే వాళ్ళ నాన్న తల పేలి చావాలి సరిగ్గా తలకి గురిపెట్టు
తలకే కదా, పెట్టేద్దాం. ఆ రోజు శక్తి వాడి ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి తప్పించుకున్నారు. కుదిరితే వాళ్ళిద్దరిని కూడా కలిసి చంపే రుద్రా. చంపేద్దాం. ఏం చేస్తున్నావు? హే, నువ్వే కదా తలకి ఊరి పెట్టమన్నావు. చూసి ఆడుకో, చెప్పేది విను. ఏంటి విక్రమ్, బుల్లెట్ లోడే చేయలేదు, ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఇలానే నా అడుకునేది. ఒక్క నిమిషం గుండె అయిపోయింది. అరే, ఊరికే వ్యూ చూశాను అంతే, ఏం భయపడకు. కరెక్ట్గా ఉంది కదా? పర్ఫెక్ట్గా ఉంది. సరే, అదైనా సరిగ్గా పూర్తి చేయి. ఈరోజు సూపర్ పార్టీకి నేను నిన్ను తీసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ ఆర్కేని తలుచుకొని ఎంజాయ్ చేద్దాం. ఆహా, ఇక్కడ నుంచి కాలిస్తే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపు ఇక్కడి నుంచి త్వరగా పారిపోవచ్చు. అక్కడ నీకోసం కారులో మన మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా తప్పించుకోవచ్చు. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. సరే, బీ కేర్ఫుల్. కేర్ఫుల్గానే రా, అన్ని పనులు చేస్తున్నాను. ఈరోజుతో ఆ సత్యరాజ్ జైలుకి వెళ్తాడు, వాడితో పాటు గుంపుగా మీరు కూడా జైలుకి వెళ్తారు. సత్యరాజ్, నాకు నువ్వు చేసిన ద్రోహానికి త్వరలోనే నీకు శిక్ష పడుతుందిరా. శక్తి, నేను అడిగిన విషయాన్ని మనసును కష్టపెట్టిందా? అలా ఏం లేదు సార్, నేనేం అనుకోలేదు. నాకు మనసులో మీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందనిపించింది. ఏ తండ్రి అయినా తన కూతుర్ని ఒక మంచివాడికి ఇవ్వాలని కోరుకుంటాడు బాబు. నీ మీద నాకు అంత నమ్మకం ఉంది బాబు, అందుకే అడిగాను. లేదు సార్, అది ఏం నాన్న, మీరు వదిలేయమని చెప్పాను కదా. లేదమ్మా, నేను నిజాలు ఒప్పుకొని జైలుకు వెళ్తే మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానో కూడా నాకు తెలియదమ్మా. అంతలోపు నీ మనసుకు నచ్చిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నామని తెలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. అయినా శక్తికి ఇష్టం లేదంటే నేనేం చేయగలను చెప్పు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు నాకు అర్థమైంది శక్తి, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, మన లైఫ్లో ఏం జరిగినా ఎవరు మనల్ని వదిలి వెళ్ళినా జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి, అలానే ఉండిపోకూడదు. అది బాగా అర్థం చేసుకో బాబు. నాన్న, ఇప్పుడు అదంతా వదిలేయండి, ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏమా, కోర్టు వరకు వచ్చాం, ఆ మీనా ఊరికే ఉంటుందా? నాకు కూడా ఆ సందేహం ఉందమ్మా. కోర్టుకి వెళ్ళుంటారా? అయ్యో, ఆయనేమో జైలుకి వెళ్తా అంటున్నాడు. దేవుడా, అలా ఏం జరగకుండా నువ్వే ఆయన్ని సేవ్ చేయాలి. దివ్యకి ఫోన్ చేస్తాను. అమ్మ కాల్ చేస్తుంది నాన్న. మాట్లాడమ్మా. హలో, చెప్పమ్మా. దివ్య, వెళ్ళారా అమ్మా? ఇంకా లేదమ్మా, కాసేపట్లో కోర్టుకు వెళ్తాం. ఆయన మీద ఏ తప్పు లేదని కోర్టు చెప్తే సరిపోతుంది కదా, ఆయనకి శిక్ష వేయకుండా వదిలిపెడతారు కదా. అమ్మా, నువ్వు బాధపడకు, చివరికి ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను కోర్టుకు వెళ్ళాక కాల్ చేస్తాను. అమ్మ భయపడడం కూడా కరెక్టే నాన్న, నాకు కూడా మీరు సరెండర్ అవ్వడం మంచిది అనిపించట్లేదు.
నాన్న మీ మీద ఏ తప్పు లేదని అనిపిస్తుంది నాన్న. నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాలమ్మా. కానీ ఇప్పుడు నా బాధ అది కాదమ్మా. నువ్వు చెప్పినట్టు ఆ మీనా నేను నిజాలు చెప్పకుండా ఉండడానికి ఏమైనా చేస్తుంది. నేను కోర్టుకు వెళ్లే దారిలో నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తుంది. నాకు ఆ భయం ఉంది నాన్న. నిజానికి నాకు చావడానికి ఏ భయం లేదమ్మా. అన్నిటినీ దాటేశాను. కానీ కోర్టులో వాళ్ల గురించి అన్ని నిజాలు చెప్పి తీరాల్సిందే. దాని తర్వాత నాకు ఏం జరిగినా కూడా పర్వాలేదు. మీరు దీని గురించి మాట్లాడడం వల్ల నేను చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఆ మీనా మిమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేసింది. శక్తి ఏమంటున్నావు? అవును దివ్య, కోర్టుకు వెళ్ళక ముందే సర్ని స్నైపర్ గన్తో కాల్చడానికి ప్లాన్ చేశారు. అయ్యో దివ్య, హలో దివ్య, దివ్య. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. హలో దివ్య, దివ్య. అయ్యో అమ్మ కాల్ ఇంకా కట్ అవ్వలేదు. ఏంటమ్మా అది? హలో అమ్మ. దివ్య ఏంటి ఇది? మీ నాన్నని హత్య చేయబోతున్నారా? అమ్మ నువ్వు భయపడకమ్మా, నాన్నకేం కాదు. ఏంటి ఇలా అయింది అంటే? అమ్మ అలా ఏం జరగదమ్మా, మేమంతా తోడుగా ఉన్నాం కదా. నువ్వు భయపడకు ప్లీజ్. మేము కోర్టుకు వెళ్ళాక నీ కాల్ చేస్తాం, ఓకేనా? దివ్య, హలో దివ్య, దివ్య. అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? శక్తి ఏమంటున్నావు నువ్వు? అక్కడ ప్లాన్ చేశారంటున్నావు, మరి కోర్టుకు వెళ్ళడం ఎలా? భయపడకు దివ్య, వాళ్ళు షూట్ చేయమని పంపించిన మనిషి సార్ని షూట్ చేయడు. అదేలా కన్ఫర్మ్ గా చెప్తున్నావు? అమ్మా, నుదుటి మీద కుంకుమ కారిపోతుందమ్మా.